ఓకే, ఆగస్ట్ మంత్ వచ్చేసింది. మరి ఆగస్ట్లో మన ఇండియా మార్కెట్లో ఎలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి తెలుసుకోవాలి కదా, దానికోసమే ఈ వీడియో, అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఆగస్ట్ 2024. ఇక్కడ మీరు గమనిస్తే చాలా వరకు మొబైల్స్ ఆల్రెడీ మనకు జూలై ఎండ్లోనే లాంచ్ కావడం జరిగింది. లైక్ మనకు రియల్మీ 13 ప్రో సిరీస్, నథింగ్ ఫోన్, 2A ప్లస్, చాలా మొబైల్స్ వచ్చాయి. ఓపో నుండి కూడా మొబైల్స్ రావడం జరిగింది. సో ఆ యొక్క మొబైల్స్ మనకు సేల్ జరిగేది ఎప్పుడు అంటే ఆగస్ట్లో, అంటే లాంచ్ అయింది జూలైలో కానీ సేల్లో మనకు వచ్చేది ఆగస్ట్లో అనమాట. చూసుకోండి, ఇక వచ్చేసి మనకు లిస్ట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ 030 5G స్మార్ట్ ఫోన్. దానికి అప్డేట్ వర్షన్గా ఇన్ఫినిక్స్ 040 5G స్మార్ట్ ఫోన్ వెరీ సూన్ ఆగస్ట్ ఎండ్ వరకు, 3rd వీక్ వరకు మన ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తుంది. ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో మీరు గమనిస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది కార్డ్బోర్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, డైమండ్ సిటీ 8200 అల్టిమేట్, 12GB ర్యామ్తో వస్తుంది, 5000mAh బ్యాటరీ సెటప్, మొబైల్ ప్యాక్ చేసుకుని వస్తుంది, 25,000 రూపీస్ లో కనిపిస్తుంది భయ్య. అండ్ మొబైల్లో మనకు వేగన్ లెదర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారా, కామెంట్ చేయండి, లెట్ మీ నో. అదే విధంగా ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ లో వెరీ సూన్ బడ్జెట్ లో ఒక మొబైల్ రాబోతుంది, అదే ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G స్మార్ట్ ఫోన్, డైమండ్ సిటీ 6300. అంటే ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది, ఒక 14-13 వేల మొబైల్ మీకు లాంచ్ అవుతుంది. అయితే మొబైల్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 108 MP కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, ఫుల్ HD+ డిస్ప్లే, డ్యువెల్ స్పీకర్స్. అదేవిధంగా ఆగస్ట్ 5th కి మన ఇండియా మార్కెట్ లో మొబైల్ లాంచ్ అవుతుంది. అండ్ మొబైల్ లో మీకు 12GB ర్యామ్ వస్తుంది. సో వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం బిలో 15,000 లో ఫస్ట్ మొబైల్ మేబీ భయ్య, విత్ 12GB ర్యామ్, గ్రేట్ ఆప్షన్. ఇక ఇన్ఫినిక్స్ అయిపోగానే చెప్పాల్సింది టెక్నో గురించి. టెక్నో క్యామన్ 30 సిరీస్ ఇండియాలో మీకు ఆల్రెడీ 30 అండ్ 30 ప్రీమియర్ లాంచ్ అయింది కదా, దాంట్లో ప్రో వర్షన్ అంటే టెక్నో క్యామన్ 30S ప్రో మొబైల్ మన ఇండియా మార్కెట్ లో ఇదే ఆగస్ట్ లో కనిపిస్తుంది. సోనీ IMX 896 తో మనకు కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇట్స్ ఏ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ 20W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. సో మొబైల్ వచ్చేసి మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొని వస్తుంది. మొబైల్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది కర్వ్డ్ డిస్ప్లే, మియాటెక్ హీలియో G100, 50MP ట్రిపుల్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా. 30,000 సెగ్మెంట్ లో మొబైల్ వస్తుంది భయ్య, ఒక 32,000 లో వచ్చినా కూడా బెటర్ ఆప్షన్, చూడాలి మరి ఏమవుతుందో. అదేవిధంగా టెక్నో నుంచి మనకు స్పార్క్ సిరీస్ లో ఏమైనా బడ్జెట్ మొబైల్స్ రావచ్చు, అంటే బిలో 7,000 లో 8,000 లో మొబైల్ ఏమైనా రావచ్చు, కానీ వాటికి సంబంధించి ప్రజెంట్ మాత్రం ఎలాంటి లీక్స్ లేవు. యాజ్ ఆఫ్ నౌ మీరు గమనిస్తే ఎలాంటి లీక్స్ లేవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ రాబోతున్నాయి. దీంట్లో మీకు 9, 9 ప్రో, 9 ప్రో XL, 9 ప్రో ఫోల్డ్ అని 4 మొబైల్స్ కనిపిస్తాయి. మొబైల్స్ మీకు లాంచ్ అవుతుంది ఫ్లిప్కార్ట్ లో. అండ్ మీరు ఫ్లిప్కార్ట్ లో గమనిస్తే 9 ప్రో అండ్ 9 ప్రో ఫోల్డ్ మాత్రమే కనిపిస్తున్నాయి భయ్య, అంటే మేబీ ప్రజెంట్ మీకు ఈ 2 మొబైల్స్ లాంచ్ కావచ్చు ఆగస్ట్ 14 కి. ఈ 2 మొబైల్స్ కూడా మీకు ఆఫర్ చేస్తుంది గూగుల్ యొక్క 10G4 చిప్సెట్. డిస్ప్లే విషయానికి వస్తే బెస్ట్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు విత్ 120Hz రిఫ్రెష్, ఇంప్రూవ్డ్ బ్యాటరీ సెటప్, అప్ టు మీకు 16GB ర్యామ్ వరకు కనిపిస్తుంది. దాంతోపాటు 48MP కెమెరా సెటప్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఫీచర్స్ మీరు గమనిస్తే మాత్రం ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్స్ తో మొబైల్స్ వస్తున్నాయి. ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీకు అబోవ్ 60,000 కనిపిస్తుంది. ఫోల్డ్ అయితే మీకు నియర్ గా 1 lakh మేబీ క్రాస్ కూడా కావచ్చు భయ్య, విడమ్స్ మీకు తెలిసిపోతుంది. పిక్సెల్ 9 అండ్ 9 ప్రో XL ఎప్పుడు లాంచ్ అవుతాయి, మేబీ ఇదే లాంచ్ ఈవెంట్ లో లాంచ్ అవుతాయా, ప్రజెంట్ వాటికి సంబంధించి ఎలాంటి లీక్స్ లేవు భయ్య, వెయిట్ చేయండి మీకు తెలిసిపోతుంది. ప్రజెంట్ అయితే మేబీ మీకు 9 ప్రో అండ్ ఫోల్డ్ మాత్రమే లాంచ్ కావచ్చు, వెయిట్ చేస్తారా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మన ఇండియా బ్రాండ్ లావా నుంచి, అది కూడా యువా సిరీస్ లో, లావా యువా స్టార్ 4G. ఎస్, ఇట్స్ ఏ 4G స్మార్ట్ ఫోన్ అండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. యూనిట్ సిస్టమ్ అని చెప్తే వస్తుంది 4GB అండ్ 64GB, ఆల్రెడీ ఇండియా మార్కెట్ లో ప్రైస్ కూడా లీక్ అయిపోయింది భయ్య. 7499 కి మొబైల్ లాంచ్ కాబోతుంది. అండ్ మొబైల్ లో మీకు HD+ డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, Android 14, 50MP డ్యువల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 90Hz రిఫ్రెష్ రేట్. చూసుకోండి, బడ్జెట్ మొబైల్ మన ఇండియా బ్రాండ్ నుండి రాబోతుంది. హానర్ నుండి మనకు మ్యాజిక్ సిరీస్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ వస్తుంది, అదే హానర్ మ్యాజిక్ 6 ప్రో 5G స్మార్ట్ ఫోన్. అబోవ్ 65,000 లోనే కనిపిస్తుంది. క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ Snapdragon 8 Gen 3. అదేవిధంగా హానర్ నుంచి మనకు C1 చిప్ కూడా వస్తుంది. దీంట్లో మీకు 5500mAh బ్యాటరీ సెటప్, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 66W వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేసింది. సో ఫీచర్స్ కూడా మొబైల్లో బాగున్నాయి. అదేవిధంగా కెమెరా మాత్రం మెయిన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, గ్రేట్ ఆప్షన్, చూడాలి మరి ఏమవుతుందో. అదేవిధంగా ఇండియా మార్కెట్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అది కూడా చూడాలి భయ్య.
అయితే మొబైల్ మీకు ఆగస్టు 2nd లాంచ్ కాబోతుంది, వెయిటెన్సీ మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్. ఎస్, మనకు రెడ్మీ సి సిరీస్ లో 5G మొబైల్ వస్తుంది. అండ్ మనకు రెడ్మీ 13C కన్నా అప్డేట్ వర్షన్ అంటున్నారు. దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది మీడియాటెక్ హీలియో G91 అంట. అదేవిధంగా 5000mAh బ్యాటరీ, HD+ డిస్ప్లే, 4GB 64GB మొబైల్ వస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 12499 అంటున్నారు భయ. చిప్సెట్ వేరే ఫీచర్స్ మీరు గమనిస్తే మరి అంత అట్రాక్టివ్ గా లేవు, ఏవో 10,000 పెట్టే అంత లేవు కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో. అదేవిధంగా మనకు ఓపో నుండి ఓపో A3X 5G స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ BIS దగ్గర లీక్ అయిపోయింది భయ. అదేవిధంగా 4GB 64GB మొబైల్ వస్తుంది, బిలో 12,000 rupees లో మొబైల్ మీకు కనిపిస్తుంది. అండ్ మొబైల్లో మీకు IP54 రేటింగ్, ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్, 32MP రియర్ కెమెరా, దాంతోపాటు Dimensity 6300. ప్రజెంట్ అయితే మొబైల్ చూసుకుంటే మాత్రం Dimensity 6300 12,000 rupees లో వర్తీ భయ. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 AE అంట. సేమ్ చిప్ సెట్, ఒక పేరు మార్చేస్తే అక్కడ మారేది ఏమీ లేదు. అదేవిధంగా అంటుటు స్కోర్ కూడా మీకు సేమ్ కనిపిస్తుంది. 108MP కెమెరా సెటప్, 5030mAh బ్యాటరీ సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉన్నాయి. అండ్ గ్లాస్ బాడీ మొబైల్ ఆఫర్ చేస్తుంది, IP54 రేటింగ్ మొబైల్లో ఉంటాయి, డ్యువల్ స్పీకర్స్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. చూసుకుంటే మాత్రం సేమ్గా ఉంది కదా, పోకో M6 Pro లాగానే ఫీచర్స్ మీకు కనిపిస్తున్నాయి, కానీ ఇది లాజికల్గా అప్డేట్ వర్షన్ అంట. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మొట్టో నుండి వెయిటింగ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్, అదేవిధంగా మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ వచ్చిన స్మార్ట్ ఫోన్. అంటే మా మొట్టో చెప్పేది ఏంటి అంటే స్ట్రాంగెస్ట్ స్మార్ట్ ఫోన్ అంట, అదే మొటో Edge 50 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మీకు ఆగస్ట్ 1 లాంచ్ కాబోతుంది, ఇప్పటికే లాంచ్ అయి ఉండొచ్చు భయ. అదేవిధంగా మొబైల్లో మీకు 5000mAh బ్యాటరీ సెటప్, ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా IP68 రేటింగ్ అండ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. మొబైల్ రావడం మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ Snapdragon 7 Gen 150MP ట్రిపుల్ కెమెరా. సో మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీరు గెస్ట్ చేసుకోవచ్చు, మొటో Edge 50 Fusion కన్నా ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ మీకు కనిపిస్తుంది. అంటే ఒక 24,000 rupees లో మీకు మొబైల్ కనిపిస్తుంది భయ. అదేవిధంగా మొటో Edge 50 Neo, ఈ మొబైల్ మేబీ లాంచ్ అవుతుంది అని ప్రజెంట్ రిలీజ్ వస్తున్నాయి కదా, మేబీ మొబైల్ మీకు ఇండియా మార్కెట్లో లాంచ్ కాకపోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీరు గమనిస్తే మాత్రం ఈ మొబైల్కి సంబంధించి ఇలాంటి లీక్స్ లేవు కాబట్టి మేబీ మొబైల్ రాకపోవచ్చు. వచ్చినా కూడా ఎక్కడ స్టాండ్ చేస్తుంది భయ మొబైల్, మేబీ మొటో Edge 50 Fusion కన్నా లైట్ వెర్షన్ కావచ్చు, బికాస్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది Dimensity 7300. సో ఈ పవర్తో మీకు మొబైల్ వస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే తప్పించి ఏముండదు భయ. ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న మొటో మొబైల్స్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి వాటితో వెళ్ళిపోండి, కానీ ఎక్కువ మొబైల్స్ లాంచ్ చేస్తే కన్ఫ్యూజన్ తప్పించి ఏమీ ఉండదు. బికాస్ మొబైల్ విషయానికి వస్తే వేగం లేదా మొటో G85 ఉందా, సేమ్ ఫీచర్స్ మొబైల్ కనిపిస్తుంది. చూడండి మరి ఏమవుతుందో, మేబీ మొబైల్ రాకపోతేనే బెస్ట్. మీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఫ్రమ్ సామ్సంగ్ A సిరీస్ లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్, అంటే ఒక బిలో 8,000 లో 9,000 మొబైల్ కనిపిస్తుంది, అదే Samsung Galaxy A06 4G స్మార్ట్ ఫోన్, మీడియాటెక్ హీలియో G85, అదేవిధంగా 15W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ సెటప్, HD+ డిస్ప్లే, 50MP కెమెరా సెటప్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ తీసుకొని వస్తుంది. అండ్ ఎస్, మొబైల్లో మీకు డిస్ప్లేకి నాచ్ ఉంటుంది, పంచ్ హోల్ ఉండదు, చూసుకోండి. అదేవిధంగా చాలా మంది వెయిట్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S24 Fan Edition, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఐ నో, బట్ మొబైల్ మీకు ఇప్పుడు కనిపించదు, మేబీ మీకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేకపోతే అక్టోబర్ వరకు కనిపించవచ్చు. అండ్ మేబీ మొబైల్ మీకు క్వాల్కమ్ Snapdragon చిప్సెట్ ఉండకపోవచ్చు, బికాస్ Exynos 2400 మొబైల్ లాంచ్ కాబోతుంది. అంటే ఈ మొబైల్ మీకు బేసికల్లీ డిజైన్, డిస్ప్లే అండ్ కెమెరాస్ కోసం మాత్రమే, పర్ఫార్మెన్స్ మేబీ ఈ మొబైల్ మీకు ఎక్స్పెక్ట్ చేసే మాదిరిగా ఉండకపోవచ్చు. అండ్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ అదే ప్రైస్ ట్యాగ్ భయ్యా, 50,000-55,000 rupees లో మొబైల్ లాంచ్ అవుతుంది. ఆ తర్వాత వెళ్ళి ఒక 6-8 months తర్వాత 30,000 లో మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ పడిపోతుంది, కాబట్టి చూసుకోండి మొబైల్ అయితే ఆగస్టులో మీకు రాకపోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్స్ విషయానికి వస్తే ఫ్రమ్ ఐకో Z9S సిరీస్, డెడికేట్ వీడియో మా ఛానల్లో మీకు కనిపిస్తుంది, డీటెయిల్ ఫీచర్స్, అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, డిజైన్ ఏ విధంగా ఉంది డిస్కస్ చేయడం జరిగింది, ఇప్పుడే వెళ్ళండి వీడియోని చూసేయండి. అయితే మొబైల్స్ విషయానికి వస్తే ఎస్, ఈ ఆగస్టులోనే ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి బెంగళూరులో. అయితే మొబైల్
రూపాయలు మీకు రెండు మొబైల్స్ ఉన్నాయి. అండ్ రెండు కూడా మనకు డిజైన్ లాంగ్వేజ్ కంప్లీట్ గా డిఫరెంట్ బయ ఐక్యూ Z9S, అదేవిధంగా Z9S ప్రో. ఇక్కడ మీకు Z9S ప్రో లో 50 megapixel ట్రిపుల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 1.5K కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా Z9S విషయానికి వస్తే ఇది ఎందుకు లాంచ్ చేస్తున్నారు ఐ డోంట్ నో. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు రియల్ సైడ్ లో జస్ట్ లైక్ వివో V40 సిరీస్ లాగా కెమెరా సెటప్ కనిపిస్తుంది. డ్యువల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు 50 megapixel, దాంతోపాటు 5000 mAh బ్యాటరీ సెటప్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 తో మొబైల్ లాంచ్ కాబోతుంది. దీంట్లో కూడా మీకు కర్వ్ డిస్ప్లే ఉంటుంది ఇంక్లూడింగ్ 120Hz రిఫ్రెష్ రేట్ చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో నుండి V40 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి. అవేనండి వివో V40 అండ్ వివో V40 ప్రో, రెండు కూడా మనకు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, 5500 mAh బ్యాటరీ సెటప్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 డైమెండ్సిటీ 9200+ తో కనిపిస్తాయి. దాంతోపాటు 50 megapixel ఆల్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కర్వ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మొబైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ నుండి మనకు రియల్మీ 13 5G స్మార్ట్ ఫోన్, అంటే రియల్మీ 13, అదేవిధంగా 13 ప్లస్, ఈ రెండు మొబైల్స్ మీకు ఆగస్ట్ ఎండ్ వరకు ఇండియా మార్కెట్లో మీకు లీక్స్ కనిపించవచ్చు. బికాస్ ఆల్రెడీ ఈ మొబైల్ మాకు బీఐఎస్ దగ్గర, ఎఫ్సీసీ దగ్గర లీక్ కావడం జరిగింది. సో మొబైల్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 megapixel డ్యువల్ కెమెరా సెటప్ వస్తుందంట. అంటే ఒక మొబైల్ మీకు బిలో 15,000 లాంచ్ అయితే ఇంకొక మొబైల్ మీకు బిలో 18,000-19,000 లో వస్తుంది భయ. సో ఈ రెండు మొబైల్స్ కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఇండియా మార్కెట్లో మీకు కనిపిస్తాయి. అదేవిధంగా ఇన్ఫినిక్స్ నుండి 0 Flip 5G స్మార్ట్ ఫోన్, అంటే ఫ్లిప్ స్మార్ట్ ఫోన్, జస్ట్ లైక్ ఏ శాంసంగ్ మోటో లాగా మనకు ఇన్ఫినిక్స్ కూడా తీసుకొని వస్తుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే ఒక 50,000 సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. మొబైల్లో మీకు ఎమోలెడ్ డిస్ప్లే, 70 watts ఫాస్ట్ ఛార్జింగ్, LTPO డిస్ప్లే మొబైల్ ప్రొవైడ్ చేస్తుందంట. అండ్ మొబైల్ మీకు రావడం ఆండ్రాయిడ్ 15తో వస్తుందంట, వెయిట్ చేయండి మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా షోమీ నుండి కూడా మనకు ఫ్లిప్ స్మార్ట్ ఫోన్, అదేవిధంగా ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో మేబీ లాంచ్ కావచ్చు. అదే మీ మిక్స్ ఫ్లిప్ అండ్ ఫోల్డ్ 4, ఈ రెండు మొబైల్స్ లాంచ్ కావచ్చు విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, అంటే ఎబో 1 lakh మొబైల్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా LTPO డిస్ప్లే, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తున్నాయి భయ. అండ్ దీస్ ఆర్ ఏ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ప్రైస్ ట్యాగ్ కూడా మీకు ప్రీమియంగానే ఉంటుంది. సో ఇవి రెండు మొబైల్స్ ఆగస్టులో లాంచ్ కాబోతున్న మొబైల్స్, వీటిలో ఏ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.